ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు పరిచేందుకు సిద్ధమవుతోంది అందులో సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి తొలి హామీ అమలుకు అంతా సిద్ధం చేసింది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం సన్నాహాలు చేస్తుంది ఈ నెల ముప్పై ఒకటిన ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈరోజు సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు అధికారులతో సమీక్ష చేశారు దీపం పథకం పేరుతో గతంలో లబ్ధిదారులుగా తామే అనేక మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని ఇప్పుడు దీపం వెలిగించే రీతిలో ఈ కొత్త పథకం శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ముఖ్యమంత్రి వెల్లడించారు అయితే ఇందులో ఒక మతలబు కనిపిస్తుంది రాష్ట్రంలో మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామన్నది ప్రభుత్వ ప్రకటన అప్పట్లో ఎన్నికల్లో చంద్రబాబు హామీ అయితే ఇప్పుడు అందులో కోత పెడుతున్నట్టుగా కనిపిస్తుంది రాష్ట్రంలో ఒక కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అందరికీ కాదు కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకుంటే అందులో ఒక కోటి నలభై ఐదు లక్షల వైట్ రేషన్ కార్డుదారులకి అందించాల నిజంగా ఒక కోటి నలభై ఐదు లక్షల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు సిలిండర్లు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారం అవుతుంది ఒక కోటి నలభై ఐదు లక్షల మంది అర్హులైనటువంటి తెల్ల రేషన్ కార్డులందరికీ ఉచితంగా ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తే దానికి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర సగటున ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు ఉంది ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఉన్న గ్యాస్ సిలిండర్లో ఇరవై ఐదు రూపాయలని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది అంటే మిగిలిన మొత్తాన్ని అంటే ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఏటా ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా రెండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు వరకు అవుతుంది రెండు వేల ఐదు వందల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి నలభై ఐదు లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ భరించాల్సి వస్తే దాని ఖర్చు సుమారుగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఇది అధికారిక లెక్క కానీ ఈరోజు ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని నిర్ణయం చేశారు రెండు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో కోత పెడుతున్నారు ఒక కోటి నలభై ఐదు లక్షల మంది మొత్తం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందడం లేదు ఈ ప్రభుత్వం అందించబోవడం లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి కూడా చెప్పారు అర్హులు ఎవరు ఈ పథకంలో మాకు అవకాశం రాలేదు అన్న విమర్శలు రాకుండా అందరికీ అందించాలని ముఖ్యమంత్రి ఈరోజు అధికారికంగా చెప్పారు కానీ మరి అర్హులందరికీ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు గ్యాస్ వాడుతున్నటువంటి వాళ్ళు అందరికీ అందించాలంటే అది మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారం అవుతుంది ఇది అధికారిక లెక్కే కానీ మరి ప్రభుత్వం రెండు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమవుతుంది అంటే దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలని కోత పెడుతున్నారు సుమారుగా మొత్తంగా నాలుగో వంతు పాతిక శాతం మందికి ఈసారి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో అర్హత లేదని ప్రభుత్వం తేల్చబోతుంది దానికి అనేక షరతులు పెట్టబోతున్నారు ఆ షరతులేంటి ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు అన్న అన్ని అధికారికంగా ఇంకా విడుదల కాలేదు అయితే ప్రభుత్వం లెక్కలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక పాతిక శాతం మందిని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది అందుకు అనేక కండిషన్లు పెట్టబోతున్నారు అందులో ఒకటి దీపం పథకం లబ్ధిదారులందరికీ ఖచ్చితంగా ఇస్తాం అని ప్రభుత్వం చెప్పబోతుంది ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల మంది వరకు దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు మరొక పది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉజ్వలా పథకంలో లబ్ధిదారులు ఉన్నారు అంటే డెబ్బై లక్షల మంది ఈ డెబ్బై లక్షల మందితో పాటుగా ఇంకా అర్హులు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏరి కూరి మొత్తంగా కూర్చి సుమారుగా కోటి మంది వరకు లబ్ధిదారులకు ఈ పథకంలో అవకాశం కల్పించబోతున్నట్టుగా కనిపిస్తుంది మొత్తం కోటి నలభై ఐదు లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఈ పథకం రావడం లేదు అందులో సుమారు నలభై లక్షల మంది పైబడే మినహాయింపు ఇవ్వబోతున్నారు అని దానికి అనేక షరతుల్ని ప్రభుత్వం పెట్టబోతుందన్న సంకేతాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రెండు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఏడాదికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చు చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించింది అంటే మొత్తం మూడు వేల నాలుగు వందల కోట్లు అవుతుంటే అందులో రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారంటే దానికి సంకేతం మొత్తం ఒక కోటి నలభై ఐదు లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందబోవడం లేదు కేవలం కోటి మంది చిల్లరకు మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగబోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు అధికారులకు వచ్చిన తర్వాత అమలు చేస్తున్న తొలి సూపర్ సిక్స్ పథకం ఇది మొత్తం ఆరు పథకాలు ఆయన ప్రకటించారు అందులో మహిళలకి నెల నెల పదిహేను వందల రూపాయలు ఏటాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నదాత సుఖీభాబు పేరుతో ఇరవై వేలు తల్లికి వందనం పేరుతో ఏటా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పినటువంటి పథకం అలాగే నిరుద్యోగ భృతి ఇలాంటివన్నీ కలిపితే సూపర్ సిక్స్ అందులో తొలి పథకం అమల్లోకి వస్తుంది ఈ తొలి పథకంలోనే వడపోత మొదలైంది ఆ వడపోతలో ఎవరెవరు ఏ ప్రాతిపదికన ఎవరిని అర్హురుగా తేల్చబోతున్నారన్నది అధికారిక రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్